హాస్పిటల్ అయితే పరిశుభ్రంగా ఉంది. మేడం గారు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఎక్కడో ఏదో లోటు ఉంది, బెడ్లు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి గతంలో నేను 14 నుంచి 19 వరకు శాసనసభ ఉన్నప్పుడే ఈ హాస్పిటల్ మంజూరు చేయదు. కానీ ఇక్కడ ప్రసూతిలు ఎక్కువ జరుగుతాయనే ఆలోచనతో అవేళ గవర్నమెంట్ ఏం చేసింది అంటే సపరేట్ గా ప్రసూతి హాస్పిటల్ కట్టి మంజూరు చేసింది. ఇక్కడ బట్టి ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ పేషెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వడం లేదండి. ఎక్కడో ఒక లోటు ఉంటే సెర్చ్ చేసుకోమని డాక్టర్స్ చెప్పాను. వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉంది. వాళ్ళు కలిపి మళ్ళా చెప్పించుకోకుండా ఓపిక పెంచుకోవడంలో కానీ ఆక్యుపేషన్ పెంచుకోవడంలో కానీ వాళ్ళు పుచ్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ ఇంటి 1000 కోట్ల రూపాయలు వైద్య రంగానికి మంజూరు చేస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకుని పేద ప్రజలకు సేవలు అందించాలని ఆ తరగా చెప్పి, అలాగే ఇది నేను గతంలో పరిసరాలు చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. డాక్టర్ శ్రీనివాస్ మంచి కార్యక్రమం అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి తీశారు కానీ మరి తిరిగి రీకన్స్ట్రక్షన్ జరగలేదు. ప్రహరీ గారు ఇదంతా పరిసరాలు అంతా చూడడానికి పెద్దగా లేదు. దాని గురించి ఈ గారు కొంత మాట్లాడారు. గోపరెడ్డి గారు ఈ గారు హాస్పిటల్ అన్ని హంగులతో అభివృద్ధి చేయడం కాకుండా సేవలు కలిపి ద్వారా ప్రజలు కలిసి ప్రజలు కలిపి ఒక చిన్న ప్రభుత్వమే అన్ని వసతులతో దాటి కల్పించి వసతి విధాలుగా చేస్తున్నప్పుడు ఎంప్లై చేసుకోవడం లేదు. ఎంప్లై చేసుకోవాలి మరి ప్రభుత్వం ఎక్కడైనా లోన్ పడుతుంటే మరి గవర్నమెంట్ తీసుకోవడానికి సెర్చ్ చేస్తారు. అది వచ్చేసి బిల్డింగ్ కట్టి చేసుకోకపోతే అది చాలా బాధాకరం. నర్సుల పేట హాస్పిటల్ హాస్పిటల్ అయితే పరిశుభ్రంగా ఉంది. మేడం గారు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఎక్కడో ఏదో లోటు ఉంది, బెడ్లు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి గతంలో నేను 14 నుంచి 19 వరకు శాసనసభ ఉన్నప్పుడే ఈ హాస్పిటల్ మంజూరు చేయదు. కానీ ఇక్కడ ప్రసూతిలు ఎక్కువ జరుగుతాయనే ఆలోచనతో అవేళ గవర్నమెంట్ ఏం చేసింది అంటే సపరేట్ గా ప్రసూతి హాస్పిటల్ కట్టి మంజూరు చేసింది. ఇక్కడ జాతి పడక ఇవన్నీ ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ పేషెంట్స్
జాయిన్ అవ్వడం లేదండి, ఎక్కడో ఒక రోజు ఉంటే సెర్చ్ చేసుకుందని డాక్టర్స్ చెప్పాను. వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉంది. వాళ్ళు కలిపి మళ్ళా చెప్పించుకోకుండా ఓపిక పెంచుకోవడంలో కానీ ఆక్యుపేషన్ పెంచుకోవడంలో కానీ వాళ్ళు పిచ్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ ఇన్ని వేల కోట్ల రూపాయలు వైద్య రంగానికి మంజూరు చేస్తుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుని పేద ప్రజలకు సేవలు అందించాలని నా తరగా చెబుతీ. అలాగే ఇది నేను గతంలో పరిసరాలు చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, డాక్టర్ శ్రీనివాస్ మంచి కార్యక్రమం సహకరించేది. అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి తీశారు కానీ మరి తిరిగి రీకన్స్ట్రక్షన్ జరగలేదు. సహరి గారు ఇదంతా పరిసరాలు అంతా చూడడానికి పెద్దగా లేదు. దాని గురించి ఈ గారు కొంచెం మాట్లాడారు. హాస్పిటల్ అన్ని హంగులతో అభివృద్ధి చేయడమే కాకుండా సేవలు కలిగించే విధంగా ద్వారా ప్రజలు కలిసి ప్రజలు కలిపి ఒక విన్నపు డాక్టర్ ప్రభుత్వమే ఇవాళ అన్ని వసతులతో డాక్టర్లు కల్పించి అన్ని విధాలుగా చేస్తున్నప్పుడు చేసుకోవడం లేదు.